నేను పెట్టిన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ పై బ్రష్ చేసి, బెల్ ఐకాన్ పై బ్రష్ చేసి ఆల్ మీద బ్రష్ చేయండి. ఒక సెకండ్లో మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేయాలి, దీన్ని అప్లికేషన్లోను ఇంకా వెబ్సైట్ రెండు రకాలు కూడా చెప్తాను. అప్లికేషన్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు వెబ్సైట్ అయితే ట్రై చేయొచ్చు. దీనికోసం మీ ఫోన్లో ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేస్తే మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఏ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఫోటోలో మీ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ చాలా ఈజీగా ఎరేజ్ చేస్తుంది. చూసారా, ఇంతకుముందు ఫోటో అప్లోడ్ చేశారు కదా, బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసిన తర్వాత ఫోటో అయితే ఇలా ఉంటుంది. ఈ ఫోటో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కింద డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేస్తే ఫోటో డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు వెబ్సైట్లో చూద్దాం. చాలామంది అప్లికేషన్ యూజ్ చేయరు కదా, వారి కోసం అప్లోడ్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని పైన ట్యాప్ చేస్తే మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏదో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అంతే, మీ ఫోటో సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎరేజ్ చేసి, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద టైటిల్ ఉంది కదా, పక్కన చిన్న డౌన్ యారో సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే వచ్చేదే డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్లోనే ఈ అప్లికేషన్ ఇంకా ఈ వెబ్సైట్ లింక్, ఈ రెండు లింక్స్ కూడా ఉంచుతాను, అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఈ లింక్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ వస్తుంది బ్లాక్ అని, దానిపైన ట్యాప్ చేయాలి. పైన రెండు పాపప్లు వస్తాయి, అక్కడ పక్కన మీకు ఇంటూ సింబల్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయాలి. తర్వాత స్కిప్ దిస్ యాడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేస్తే మీకు లింక్ అయితే ఓపెన్ అవుతుంది.